అమ్మాయి ఎవరా? అమ్మాయా? ఓ అమ్మాయిరా. గొప్ప చెప్పావు, అసలు ఆ అమ్మాయి ఎవరా? మనకు తెలియని ఒక అమ్మాయి. నువ్వు మరీ గొప్ప చెప్పారా? రే, ఆ అమ్మాయి ఎవరైతే ఏంటి? నీకేం కావాలో చెప్పు. ఏం లేదు, ఆ అమ్మాయి రక్షించి తిట్లు తినకుండా మాట్లాడరావాలి. తిట్లు తినకుండా నేను వస్తాను గురు, కానీ చెప్పు దెబ్బలుంటాను. రే, ఏమి తినకుండా డాష్ ఇచ్చి మాట్లాడొస్తా. పన్ను ఎంత? పది చెప్ప. పోని వన్నా చాలరా. పోని తోడమన్నారు. ఇది బాగానే ఉంది గురు. లే గురు, డన్. ఓకే. Stupid, rascal, idiot. Oye, chidundrai. Buddhunda leda. Kalule uniku kanapattaledu. Avunandi. నాకు నిజంగానే కళ్ళు లేవు. భగవంతుడు నన్ను పుట్టినప్పటి నుంచి అంధుణ్ణి చేశాడు. ఈ అంధకారంలోనే పడి చావరాని శపించాడు. ఇలాగే నేను ప్రతిరోజు ఎవరినో ఒకరిని గుద్దుకోవడం, వాళ్ళు శపించడం నా జన్మకు అలవాటైపోయింది. నన్ను క్షమించండి. సారీ అండి, మీకు కళ్ళు లేవని నాకు తెలీదు. కావడం చేశారనుకున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఏది మీ చెయ్యి. ఎక్కడ? నేను వెళ్ళగలను. పర్వాలేదండి, చెప్పండి ఎక్కడికి వెళ్ళాలో. నలుగురు నడిచి వెళ్ళి రోడ్డు మీదకు తీసుకువెళ్ళి వదిలేయండి చాలు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వచ్చింది వెళ్ళటానికేగా. ఎవరాను మతి? బాబు ఏదో ఒకటి చేతిలో పెట్టండి, ఎలా నివ్వను. ఏదో ఒకటి చేతిలో పెట్టాలి అంతేగా. అంతేగా? అంతే. నా పేరు కనకయ్య అండి. దోసకాయల పల్లెలో చాలా కాలం క్రితం కొత్తగా ఇల్లు కట్టుకున్నానండి. దాని గురించి కరెంటు కోసం అప్లై కూడా చేశానండి. వైరింగ్ అంతా పూర్తి చేసుకున్నానండి, కానీ కరెంట్ రాలేదు. హోల్డర్లన్నీ తుప్పు పెట్టిపోతున్నాయండి. అయ్యా, మీరు కూడా పక్క టేబుల్ చూపిస్తారా, లేకపోతే ఏదైనా పరిష్కారం చూపిస్తారా? మనకి పక్క బిజినెస్ లేవు, అంతా స్టేటే. నీ ఫైల్ చూసేది. అయ్యా, నా పేరు కనకయ్య అండి. నేను కొత్తగా కొట్టుకున్న ఇంటికి కరెంటు కోసం అప్లై చేశానండి. వైరింగ్ అంతా పూర్తి చేసుకున్నానండి. హోల్డర్లన్నీ తుప్పట్టిపోతున్నాయి, కానీ కరెంట్ మాత్రం రాలేదండి. మీరు చెప్పేదేంటో అర్థం కావడం లేదండి. అయ్యా, మీరేమంటున్నారండి? ఇలా రండి, చెప్తాను. 10 రోజులు అవుతుందని చెప్తున్నారు. 10 రోజులు ఏమిటండి? 10 నెలలైందండి నేను అప్లై చేసి. మీరేం కంగారు పడకండి, ఇక్కడ శాంక్షన్ అవగానే అక్కడ బల్బులు వెలిగిపోతాయి. బల్బులు ఇప్పుడు వెలుగుతాయండి? స్విచ్ నొక్కగానే. స్విచ్ ఎప్పుడు నొక్కుతామండి? ఆయన సంతకం పెట్టాలి కదా. ఆయన సంతకం ఎప్పుడు పెడతారండి? అక్కడికి వెళ్ళి తెలుసుకోవా. ఇదిగో డమరకం. ఆకును నోట్లో వేసుకుని నువ్వు నోరు తెరవు, వేలు నోట్లో పెట్టుకుని నీ కొడుకు నోరు తెరవడు. ఒరే, నోట్లు వేలు తీరా. తీస్తూ కొంపలాలు పోగొని నోట్లు వచ్చి తీరా. నాన్న, ఒక అమ్మాయికి లైన్ వేస్తున్నాడని చెప్పావే, వాడేనా వీడు? అమ్మ నేను. పెట్టుకోరా, నోట్లో పెట్టుకో, నోట్లో పెట్టుకోరా బాబు. తన్ను తన్ను. ఎందుకని అలా చేశాడు? వాడికి ఆడపిల్ల నేర్పించడం సరదా అండి. ఏ ఆడపిల్ల కనిపించినా చేపట్టుకుంటాను, పన్నం కాస్తాడు, దెక్కుతాడు. నిన్న 116 పోయిందండి. అలాగా అయితే ఒక పని చేయండి, ఈరోజు 1000 రూపాయలు కాయండి. నిజంగానండి? థ్యాంక్స్ అండి. ఏమని కాయమంటారండి? నా భుజం మీద చేయమనండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. ఒరే, అదిగో అమ్మాయి మళ్ళీ వచ్చింది. అయితే నన్నేం చేయమంటావు? ఈసారి ఆ అమ్మాయి భుజం మీద చేసుకుని కడుపుని తీసుకెళ్ళాలి. ఎంత పన్ను?
ఒకేసారి ఇంత ధైర్యం ఎలా వచ్చిందిరా? ధైర్యం కాదు గురు, పోయిందంత ఒకేసారి రాబట్టుకోవాలని. అనవసరం, రెండు నెలలు జీతం పోగొట్టుకుంటున్నారు. రెండు నెలలు కాదురా, 2 సంవత్సరాల జీతం పోయినా సరే పన్ను పన్నువే. అంతేనా? తప్పకుండా డన్. గుడ్ లక్. సారీ మీరా? గొంతు నేను విన్నారు. మీరా అండి? నమస్కారం. 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 అది మీరు ఎప్పుడు దారిలేని ఎడాలో తిరుగుతుంటారు? మీలాంటి ప్రేమ మూర్తులు నాకు దారి చూపిస్తారని. చూపిస్తాను, చూపిస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి ఇక్కడికి లేదండి, ఎక్కడికైనా పర్వాలేదండి. నేను గుడికి వెళ్తున్నాను. గుడికే? మీరు వస్తారా? ఎందుకండి? దైవ దర్శనం చేసుకుంటే ఉన్న అంధత్వం పోతుందంటారు. పోతుందంటారా? తప్పకుండా పోతుంది. అయితే పదండి, ఉద్యమం చేసుకోండి. అప్పుడేమైంది? ముందుంది. ఏముంది? ముందు చూడు. శ్రమ కలిగిస్తున్నాను. వచ్చేసామండి. ఏమండి? ఏంటండి కాళ్ళు వెళ్ళిపోయినట్టున్నాయి? ఇంతకీ ఏమిటండి ఇది? దైవ దర్శనం. 7 కొండలు ఎక్కితే కానీ వెంకటేశ్వరుడు కనిపించడు. మన కనీసం ఒక కొండనే ఎక్కాలి కదా. మరి అదే ఎక్కుతున్నాం, మెల్లిగా ఎక్కండి. ఏమండి వచ్చేసామండి? వచ్చేసామండి. 2 అడుగులండి. ఇంకా 2 అడుగులు. ఇప్పుడు ఎక్కండి. ఎక్కడికండి? గుడిమెట్ల అండి. గుడిమెట్ల? ఏమండి ఇది నాకు గుడిలా అనిపించడం లేదండి. మీకు ఎలా కనిపించింది? అదే అదే నా చెవులకు గుడి వాతావరణం వినిపించడం లేదేమిటా అని. నాకంటే కనిపించింది కదా. ఏమండి మీకు నా మీద నమ్మకం ఉందా లేదా? మీ మీద ఉట్టండి. మీకు కళ్ళు లేని మాట నిజమే కదా? అవునండి, అది మాత్రం మీ మీద ఉట్టే. అయితే వెంటనే ఒక అడుగు ముందుకు వేసి గోవిందా అనండి, మీకు దైవ దర్శనం దొరుకుతుంది. ఏమండి ఏమంటారా? ఏమండి మీకు కళ్ళు కావాలంటే వేయక తప్పదండి. తప్పదా? ఏమండి వేయమంటారా? వేయండి, తప్పకుండా వేయండి, అప్పుడే మీకు కళ్ళు కనిపిస్తాయి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, మా డబ్బు పడేయండి. కొట్టారా? కొట్టడమా, తుక్కు రేక కొట్టాం. తల 2 ముక్కలైంది, హాస్పిటల్లో చేరాడు. పదండ్రా. ఏంటి ఏంటిదంతా? అదే నీ కూడా పడ్డాడన్నవే ఈ రోమియో గాడు. అండి తన్ని రమ్మన్నారు, ఎప్పటికి తల పగలుగుట్టారు, హాస్పిటల్లో చేరాడంట. నీ ప్రాబ్లం సాల్వ్ అయింది. వస్తుంది కదా అని లేచి కూర్చోకు, స్నేహ లేకుండా పడుకో. ఎలాగో కట్టుకట్టు ఉంది కదా, దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకో. అప్పుడే ఇద్దరు దగ్గర అవుతారు. డాక్టర్ గారు ఏమన్నారు? ఏమంటారు? ఇప్పుడు 24 గంటలైంది, ఇంకో 24 గంటల వరకు డాక్టర్ ఏమీ చెప్పలేమన్నారు. మొట్టమొదటి 24 గంటల్లో లేస్తే లేచినట్టు, తర్వాత 24 గంటల్లో లేచినా లేవనట్టేనని డాక్టర్ చెప్పారు. లేస్తాడు లేవడు భగవంతుడికి. ఏ హాస్పిటల్ మార్చినా రోగం అదే కదండి. హాస్పిటల్ మార్చొచ్చు కానీ పొజిషన్ మారదు కదండి. చూడండి మేడం, వాడు ప్రేమించే అమ్మాయి గాని, పెళ్లి చేసుకోపోయే పిల్ల గాని, పసుపు కుంకాలు మంగళసూత్రాలు గట్టివైతే వాడు బ్రతుకుతాడు, లేకపోతే గోవిందా. పదండ్ర పదం. సరళం సరళో ఎవరు? నేనా? ఎవరన్నా? ఎంత ఖండ కావరము, ఎంత అహంకారము, ఒక్క ఆడదానికి ఇంత పొగరు పనికి రాదు. సరళం ప్రేమ పిపాసిని, ప్రేమ పూజారిని,
ప్రేమ రాముణ్ణి, ప్రేమ కృష్ణుణ్ణి, అసలు సిసలైన ఓ ప్రేమికుణ్ణి గుర్తొచ్చానా సరళ? చూడు, బ్రహ్మచేత ఆడదాని కోసం మగవాడు, మగవాడి కోసం ఆడది సృష్టించబడ్డారు. అటువంటి బ్రహ్మచేతే నువ్వు సృష్టించబడ్డావు, నేను సృష్టించబడ్డాను. ఆ బ్రహ్మే నా కోసం నిన్ను, నీ కోసం నన్ను సృష్టించాడు. అటువంటప్పుడు నేను నిన్ను ప్రేమించడం నేరమా, ఘోరమా? నేను నిన్ను ప్రేమించడం అన్యాయమా, అధర్మమా? చెప్పు. అందాల రాశిని, సంస్కార వతిని, సుగుణాల ఖనిని, సరస్వతిని ప్రేమించాను. అందుకే ప్రేమ గుడ్డుతున్నారు. గుడ్డువాణ్ణి కాబట్టి నేను గుద్దుకున్నాను. నువ్వు నిర్దాక్షిణ్యంగా సాగరంలో పడతోసేశావు. అందుకే ఆ సాగరంలో నుంచి కుట్టుకొని కుట్టుకొని నీకోసం పరుగు పరుగున వచ్చాను. కానీ నువ్వేం చేశావు? రౌడీలను పెట్టి కుట్టించావు, తల ముక్కలు చేయించావు, కాళ్ళు చేతులు చెక్కలు చెక్కలు చేయించావు. అయినా నేను చేసిన నేరం ఏమిటి అని అడగటానికి నీ దగ్గరకు వచ్చాను. ప్రేమించడవి నేరమైతే నేను ప్రేమించిన ప్రేమ వ్యర్థం, బ్రహ్మ సృష్టి వ్యర్థం. చెప్పు, నేను చేసిన అదో మాట్లాడద్దు, నాకు చాలా కోపంగా ఉంది. ఇదిగో వస్తానని చెప్పి గంటల క్షణం ఒక యుగం అంటారు, ఒక్కొక్క క్షణం యుగం నడుస్తుంది. అది కాదండి. ఏది కాదు? వచ్చి నన్ను కౌగులించుకో, వాటేసుకో, అప్పుడు కానీ నాకు తనివి తీరదు. వచ్చే వచ్చేసి తొందరగా వచ్చేయి. రుచి సరళ, జీవితంలో మొదటి రాత్రి చాలా అందమైన రాత్రి. ఆ రాత్రిని ముక్కలు ముక్కలు చేసి ఇలా అడుకోవద్దు. రా, వచ్చి నన్ను కౌగిలించుకో, లేకపోతే నేనే వచ్చి నన్ను కౌగిలించుకో. ఇప్పుడు నేను అన్నమని మీరు మీరు విన్నారా? మీరు ఎందుకు వచ్చారు అత్తయ్య గారు? నేను రాలేదు బాబు, మీ మామగారు పంపించారు. మిమ్మల్ని ఎందుకు పంపించారు? అమ్మాయి ఎక్కడ ఉండు బాబు, అమ్మాయిని పంపిస్తాను. ఏమండి, నా వల్ల కాదండి, మీరే వెళ్ళి చెప్పండి. మీరే వెళ్ళండి. అదండి, అమ్మాయి, అమ్మాయి ఒక్క నిమిషం బాబు, నా వల్లగా చెప్పడం. ఎలాగండి? ఇద్దరం కలిసి వెళ్దాం. ఇదేమిటండి, కూతుర్ని పంపించమంటే తల్లి వస్తుంది, తల్లి అనగా తండ్రి వస్తాడు, తల్లి తండ్రి ఇద్దరూ కలిసి వస్తారు. అసలు నాకు పెళ్లి అయిందా లేదా? ఈ రోజు నాకు శోభనం ఉందా లేదా? లేదు బాబు. ఈ విషయం చెప్పడానికి సందేహిస్తున్నాం బాబు. దేనికి? దేనికంటే దేనికంటే నువ్వు చెప్పవే. మరి అమ్మాయి, అమ్మాయికి? అమ్మాయి మీరు చెప్పండి. ఆడవాళ్ళ విషయం నేనెలా చెప్పనే? నువ్వు చెప్పవే. ఆడదాన్ని అల్లుడు గారి దగ్గర నేనెలా చెప్పనండి? నువ్వు చెప్పవే. మీరు చెప్పండి. నువ్వు చెప్పవే. ఎవరో ఒకరు చెప్పండి బాబు. ఇవన్నీ ఒకటి రెండు మూడు 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 రోజులు అమ్మాయి అర్థమైపోయింది. చెప్పద్దు. బాబు టిఫిన్ తీసుకో. వద్దండి. పెసరట్లు వేయించమంటావా? వద్దండి. పోనీ నేతగారులు వేయించమంటావా? అసలేం వద్దండి. వస్తుంటావా? ఏమండి, పాపం ఆయన రాత్రంతా పస్తారండి. రాత్రంతా పస్తారంట కదా? రాత్రే కాదు, ఈరోజు పస్తుంటాను, రేపు పస్తుంటాను, ఎల్లుండి పస్తుంటాను, వరుసగా మూడు రోజులు పస్తుంటాను. మిమ్మల్ని
వరుసగా మూడు రోజులు వస్తుంటే నీరసం వస్తుందని చెప్పండి. కరెక్ట్ కరెక్ట్, వరుసనే మూడు రోజులు వస్తుంటే నీరసం వస్తుందట. వస్తే ఏమిటండి? అది కాదలుడు, పెళ్ళైన కొత్తలో మంచి నీటి సునుండి తిని జామ్ జామ్ అంటూ ఉండాలి. నా పెళ్ళైన కొత్తలో మళ్ళీ ఏమిటి? పంతులు గారు చెప్పారు, నేను మర్చిపోయాను. ఈ సంవత్సరం అధికాషాడు రెండు నెలలు. అల్లుడు, ఇప్పుడు నేను చెప్పే విషయం విని నువ్వేమి అప్సెట్ అవ్వద్దు. ఏమిటండి? అధికాషాడం అని అధిక శ్రావణం అని అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఆ అధికాషాడం ఈ సంవత్సరమే వచ్చి పడింది అల్లుడు. అందుచేత ఒక్క నెల కాదు, రెండు నెలలు మీరిద్దరూ కలుసుకోకుండా దూరంగా ఉండాలి అల్లుడు. ఈ ఆషాఢం ఇప్పుడే రావాలా మావయ్య? అదే నా పెళ్లికే రావాలా మావయ్య? నాకు ఈ ఆషాఢాలు గీషాఢాలు వద్దు. మొదట అనుకున్నట్టుగా మూడు రోజులే. అల్లుడు అల్లుడు, రెండు నెలలు మావయ్య మావయ్య. మూడు రోజులు ఒక్క రెండు నెలలు ఓపిక పట్టు. లేదు మావయ్య, లేదలుడు ఒక్క రెండు రోజులు కాదు బాబు. దాని వల్ల అరిష్టం ఉంది. ఏమరిష్టం అండి? ఏమిటది? ఏమవుతుంది? అది కాదు బాబు, పెద్దవాడిని నేను పోతాను. చెప్పు, నన్ను ఏం చేయమంటావు? ఏం చేసేదే ఉంది బాబు, శాస్త్ర ప్రకారం ఈ రెండు నెలలు దూరంగా ఉండాలి. భగవంతుడా, నేను ఏం తప్పు చేశాను? నా మీద ఇలా కక్ష సాధిస్తున్నావు బావయ్య? దీనికి వేరే మార్గం ఏలేదా? మార్గం అంటే మనకు చిన్న మార్గం ఉంది. ఏమిటది తొందరగా చెప్పేసి? ఇటు అత్తవారింట్లోనూ కాకుండా అటు పుట్టింట్లోనూ కాకుండా వేరే ఎక్కడైనా కాపురం చేయొచ్చు. వేరే ఎక్కడ? వేరే చూసుకుంటే అంతే కదా. లక్ష్మి, నా ధనలక్ష్మి, నా వరలక్ష్మి, నా గజలక్ష్మి, నా శ్రీలక్ష్మి. ఈరోజు నాలో ఏం కనిపిస్తోందో చెప్పు. ఏమీ లేదు. ఏమీ లేదా? ఒక్కసారి పైనుంచి కింద దాకా చూసి చెప్పు. ఏమీ కనిపించట్లేదయ్యా. ఏమీ కనిపించట్లేదా? పెళ్లి రోజు ఎలా ఉన్నావు? ఇప్పుడు అలాగే ఉన్నావు. అలాగే ఉన్నానా? ఎందుకున్నానో తెలుసా? ఈ రోజు నేను మందు కొట్టి రాలేదు కాబట్టి. అర్థమైందా? కావాలంటే నా నోరు వాసన చూడు. అబ్బా, నోరు చూడక్కర్లేదయ్యా, నీ మాటల్లోనే తెలుస్తోంది నువ్వు తాగి రాలేదని. అవును, ఏమిటి ఇంత బుద్ధిగా చచ్చావు? ఏమిటా, ఈ రోజు నుంచి నేను తాగడం మానేశాను. వస్తూ వస్తూ వినాయకుడు గుడి దగ్గర ఒట్టు పెట్టుకుని మరీ వచ్చా ఇక మీద తాగను అని. నువ్వు తాగడం మానేస్తే నేను పనులకు వెళ్ళడం మానేస్తాను. అందుకేగా నేను మానేస్తా? అవును, ఇందాక ఏమిటన్నావు? పెళ్లినాడు ఎలా ఉన్నానో అలా ఉన్నానా? ఈ రోజు పెళ్లినాటి రాత్రి గుర్తుకు రావాలి. వాసన వాసన ఎక్కడ? నీ దగ్గర కదయ్యా, నా దగ్గర చెమట వాసన. స్నానం చేసి చేసి సబ్బు రుద్దుకొని రుద్దుకొని పౌడర్ అద్దుకొని అద్దుకొని బొట్టు పెట్టుకుని పెట్టుకుని అబ్బా, ఐదు నెలలు నుంచి ఆగాను. ఐదు నిమిషాలు ఆగలేవా? అబ్బా అబ్బా అబ్బా, అయి బాబాయ్, పెళ్లి రాత్రి గుర్తుకొస్తుంది. ఏంటిది? నువ్వా? నువ్వు ఈ రోజు దూరంగానే ఉండాలి. నీ కారణంగా పెళ్లినాడి రాత్రి గుర్తు రావాలనుకుంటే రాకుండా పోతుంది. నువ్వు దూరంగానే సావు, నువ్వు ఇక్కడే సావు. ఏమిట్రా అది? దూరంగా ఉండమని చెప్పలా? దూరంగా ఉండమని చెప్పలా? దగ్గరకు వస్తుంది. ఏ ఏ రావద్దు, చెప్తుంటే నీకు కాదు, పో. అది సంగతి. అరే అరే, కమండు నీ కాదు. అది బుద్ధిమంతుల లక్షణం. ఏంటి బాధపడుతున్నావా? నిజంగా ఏడుస్తున్నావా? సరేలే, సడన్ గా నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నీ తృప్తి కోసం ఒకే ఒక ప్లగ్ తీసుకుంటా, ఇంత ఇంతే ప్లగ్ తీసుకుంటాను. ఆహా, బిర్యానీ మల్లెపూలా ఉంది. అందుకేదా నా కొడక నీ ఓటలకి అంత గిరాకి. వాసన కూడా గుమగుమలాడిపోతుంది. రేపేడు కూడా రూపాయి ఎక్కువ ఇవ్వాలా? అవును, ఎక్కడ ఎముక తగలదేటి? లేత కూడా అయి ఉంటుంది.
ఏంటి ఇంత బుద్ధిగా పడుకున్నావు? పెడతాన్నావుగా, పెట్టు మల్లెపూలు. ఏంటిది అన్ని లూజు లూజుగా ఉన్నాయి? అన్ని లూజు పూలు ఇచ్చాడు, కాగేసినట్టున్నాడు ఆడు. దొరికింది. ఏమిటి బిర్యానీ? బిర్యానీ ఎక్కడుంది? నేను తినేసాగా నీ మొహం సంతలో పెట్ట. మల్లెపూలు తినేసి బిర్యానీ నా తల్ల పెడతావా? తాగొచ్చావా? నేనెక్కడ తాగాని, ఆడు ఏడుస్తుంటేమే. నీ ఏడుపు తగలట్ట. మల్లెపూలకి బిర్యానీకి తేడా తెలియదు. నిన్ను కట్టుకున్నందుకు నా కర్మ. మన పెళ్లి నాడు రాత్రి గుర్తుకు తెద్దామని దినో రాత్రి గుర్తు చేస్తాను. నన్ను తెలివంటావే నువ్వు? నీ దొక్క చీరేస్తాను, నీ తోడు వచ్చేస్తాను అనుకుంటున్నావు. కట్టుకున్నావు నన్ను, నన్ను తెలివంటావు. నువ్వు ప్రపంచంలో ఏ పతి ఉంటానో తన ముగ్గురిని తెలివంటా. నీ తాడు వచ్చేస్తా, నీ తోడు వచ్చేస్తాను. ఎక్కడ మళ్ళీ రాత్రి పగలు కొట్టావా? మామూలే కదా బాబు, రాత్రి పగలు కొట్టడం పొద్దున్న తెచ్చుకోవడం. భరత్, మిస్టర్ భరత్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి కలగంటున్నావా? పెళ్లికి ముందు అయితే కలండి, పెళ్లిన తర్వాత అంతా నిద్రే. కాదు సార్, కడుపు నొప్పితో బాధపడిపోతున్నాను. కడుపులో నొప్పి అయితే కళ్ళు మూసి కూర్చున్నావా? కాదు సార్, బాధ దిగమింగుకుంటున్నాను. మింగి మింగి ఆఫీస్ ఖరాబ్ చేయొద్దు, సెలవు పెట్టేళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడేవిడయ్యా తోకల వెంట పెట్టుకొస్తున్నావు? రే వేల్దీరా తీరా, నీకే చెప్తుంటా తీయమంటుంటే. నానా, మన ఆఫీసులో ఒక కొంగ ముక్కు వెదవున్నాడు. వాడు పెళ్ళాన్ని వదిలేసి మరదల్ని తగులుకున్నాడని చెప్పావే, వాడేనా వీడు? మీ గురించి కాదండి, వెళ్ళిపోయిన ఆఫీసర్ గురించి. అమ్మాయ లక్ష్మి, ఓ చెంచాడు కాఫీ పొడి ఉంటే ఇస్తావమ్మా. లక్ష్మీదేవి లాంటి కళందమ్మా నీ మొహంలో. దానకన్నుడు ఇంట్లో పుట్టవలసిందానివి ఏమిటో? ఈ తాగుబోతోడు కొంపలో పడ్డావు, నీ కర్మగాలి. అదేమిటమ్మా? కాఫీ పొడి లేదు. పోనీలేమ్మా, రెండు చెంచాలు పంచదారు ఉంటే ఇవ్వమ్మా, రేపు పొద్దున్న తెచ్చిచ్చేస్తాను. నా తల్లివి కదూ, నా బంగారాన్ని కదూ, ఇవ్వమ్మా. నీకు సంగతి చెప్పాలనుకుంటున్నాను మీ ఆయన గురించి. ఏమిటి? తాగుతున్నాడనేగా? అది ఊరందరికీ తెలిసిన సంగతే. నీకు నాకు తెలియని సంగతి మరొకటి ఉందమ్మా. ఈ మధ్య రాసలీల ఎలగబెడుతున్నాడంట. సంపాదించింది 5-10, సాని వాళ్ళ కొంపకెళ్ళి వాళ్ళ మొహాన పారేస్తున్నాడంటమ్మా. చూడు, నువ్వు కూడా ఒక పని చెయ్యి. ఏమిటి? రాత్రికి మీ తలుపు గడ తీసుంచు. ఎందుకు? మా ఆయన వస్తాడు. దేనికి? నీతో పడుకోవడానికి. అమ్మో, ఎంత మాట అన్నావు, ఎంత మాట అన్నావు. లేకపోతే కాఫీ పొడి కావాలంటే కాఫీ పొడి అడుగు, చక్కెర కావాలంటే చక్కెర అడుగు. లేనిపోయిన విషయాలు ఇక్కడ చెప్పకు. లేనిపోయి మాట్లేవే నేను అనలేదు, నేను ఉన్న మాటే అన్నాను. ఉంటాయి, మొగాడు తిరుగుతాడు. ఏ, నీ దగ్గర పడుకోలేదని బాధగా ఉందా? నీ నోట్లో నోరు పెట్టేదానికంటే నోరు మూసుకుని వెళ్ళడం మంచిదమ్మా. ఏంటి నా మీద అంత నమ్మకం? నమ్మకం ఏమిటయ్యా? వెంకటేశ్వర స్వామికి ఇద్దరున్నారు, దేవుడు కాకుండా పోయాడా? దశరథుడికి ముగ్గురున్నారు, మంచోడు కాకుండా పోయాడా? కృష్ణుడికి 16,000 మంది గోపికలున్నారు, దేవుడు కాకుండా పోయాడా? అందరి పిల్లలు నీలాగే ఉంటే దేశం ఎంత బాగుపడేది. నాలుగు ఈ తాగుడు వీక్నెస్ ఉండబట్టే కదా వీళ్ళందరూ వచ్చి నీ దగ్గరలా మాట్లాడుతున్నారు. చూడు, రేపటి నుంచి నేను తాగుడు మానేస్తా. అప్పరా, అప్పరా. రే, ఏంటండి? నాకు 100 రూపాయలు కావాలరా. సడన్ గా కావాలంటే ఎక్కడి నుంచి దానండి? సడన్ గా అవసరం వచ్చింది కాబట్టి నీ దగ్గరికి వచ్చా. ఆఫీసు గారి దగ్గరికి వెళ్తే ఉండదు కదా, ఆ ఆఫీసు గారు కూడా నీ దగ్గరికి వస్తారే. అంతేనంటారా? అంతే కదా, మరి ఊళ్ళో వాళ్ళందరూ ఈ మాట అనుకుంటున్నారు. అనుకుంటున్నారండి, అయితే తీసుకోండి.
ఫస్ట్ నైట్ మాత్రం తప్పకుండా ఇచ్చేయాలి చెప్తున్నా. వడ్డీ ఇప్పుడే తీసేసుకోమంటారా? అప్పుడు ఇస్తాలే. ఒరే, నీతో ఓ మాట చెప్పాలనుకుంటున్నాను రా. ఏంటండి అది? నువ్వింత సంపాదించావు కదరా, మీ ఆవిడని ఎందుకురా పలికి పంపుతా? దాన్నే ఉందండి, స్వతంత్ర దేశం ఇది. మగోడు స్వతంత్రంగా బతకాల, ఆవిడ స్వతంత్రంగా బతకాల. నా కాలం మీద నేను నిలబడుతున్నా, దాని కాలం మీద అది నిలబడుతుంది. నా డబ్బుతో నేను తాగుతున్నా, దాని డబ్బుతో షేర్ల గేర్లు కొనుక్కుంటది. ఇండిపెండెన్స్. ఇండిపెండెంట్ ఆడదు. నాలుగు చోట్ల పనిచేస్తుంటే పనిచేస్తే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారా? మీ ఆవిడ హెడ్ మాస్టర్ గారి ఇంట్లో పనిచేస్తుంది కదా, నీకు తెలుసో తెలియదో గానీ హెడ్ మాస్టర్ గారికి మీ ఆవిడకి ఇలాంటి మగాళ్ళు ఉండబట్టే లోకంలో ఆడవాళ్ళు కిరసనాయి పోసుకుని ఉరి పోసుకుని చచ్చిపోతున్నారా? నా బలం గురించి మాట్లాడే హక్కు నీకెక్కడదిరా? పేగులు తీసేస్తాన్నా ఇలా. మావా, నా మీద నీకెంత నమ్మకం? పోసి పిచ్చిదానా, నిన్ను నమ్మకపోతే ఎవరిని నమ్మమంటావే? నేనేమన్నా సీరా ఉన్నా ఎవడో ఏదో కూచాడని సీతను తీసుకెళ్లి అడవిలో వదిలేయడానికి. ఆ రాముడు నిప్పును నమ్మాడు, కానీ సీతను నమ్మలే. సీత తప్పంట, నిప్పు ఒప్పంట. నిప్పులో దూకితే సీత ఒప్పయిందంట. అదొక రామాయణం అంట, ఇదొక దేవుడు అంట. మొగుడు నిర్మాణించే పెళ్ళం, పెళ్ళాన్ని అనుమానించే మొగుడు, వాడు అసలు మొగుడు పెళ్ళాలి కానీ గారు. అయ్యా, నా పేరు కనకయ్య, నా దోసకాయలు పెళ్ళి. అదే మీ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి కరెంట్ కోసం ఆలోచించి ఆలోచించి ఆ జుట్టంతా ఇలా తెల్లబడిపోయింది. ఆఖరికి ఆ ఇల్లు కూడా అమ్మేశాను. కానీ కరెంట్ లేదే ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకోమన్నారు. మీరెన్నన్నా చెప్పండి, కరెంట్ కనెక్షన్ ఇచ్చే వరకు మీ ఆఫీసు మాత్రం వదలను. బాబు, నాన్న నువ్వన్నా చెప్పు బాబు. నాన్న ఒక అతను చచ్చిపోతుంది. అలా చెప్పకూడదా, పాడతానని చెప్పాలా? నాన్న పాడతా. ఒక్క పాట రావట్లేదు. ఎక్కడికి రా నాయన? పాట పాడడానికి. పాట? నువ్వు పాట పాడతావా? ఏది పాడు. బయట. బయట సరేరా. పాడరా, నా ఘంటసాల, నా ముఖేషు, నా మొహం మీద రఫీ, పాడు. నాన్న చూస్తాడు. అదేం పాడలేదు, పాడు. నాన్న చూస్తాడు. అయితే నువ్వు చెవులు పడి. అయితే కూర్చో. గొంత విప్పరా నాయన, ఏంటి శృతి చేసుకుంటున్నావా? ఓకే, ఇదేమిట్రా గొంత విప్పమంటే గుండె విప్పుతున్నావు? అమ్మో, ఆ పాట నాలా వద్దే, బాత్రూమ్కి వెళ్ళి పాడుకోపో. ఇంకా నాయన నా చెవంతా తడిపేసేవాడు. మూడు సీసాలు పెనాయి పోసి కడగాల్సి వచ్చేది. సిలకేమో శ్రీకాకుళం, హర్రైకులుకేమో మల్కీపురం. హే, సిలకేమో శ్రీకాకుళం, పులుకేమో మల్కీపురం.